జై తెలంగాణ అక్కలందరూ చేతులు పైకి లేపనాలక్క మా సోదరుల అన్నలు కూడా జై తెలంగాణ అట్లాస్ట్ ఎవరు అనట్లేదు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీశన నాయకత్వం ఈనాటి కుమ్మరిల ఆశీర్వాద సమావేశానికి కుమ్మరి సోదరి సోదరి మల్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న మన నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు అన్న తన్నీరు హరీష్ రావు గారికి అదే విధంగా మన సంక్షేమ శాఖ మంత్రులు మన జిల్లా ముద్దుపేట కొప్పులీశ్వర అన్న గారికి అదే విధంగా మన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ మన కుమ్మరిల నాయకుడు మొదటి నుంచి కుమ్మరి సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మన అన్న తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారికి మన జమ్మకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అన్న గారికి మన ఎమ్మెల్సీ కౌశికిరెడ్డి గారికి అదే విధంగా మన ఎమ్మెల్యే కోరుగండి చంద్రన్న గారికి వేదిక మీద ఉన్న మన కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పావని ప్రజాపతి గారికి మా హుజరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ నాంపల్లి ప్రభాకర్ అన్న గారికి రవి ప్రజాపతి గారికి ఇటుకల రమేష్ గారికి గుండారపు రమేష్ గారికి అవునూరు శ్రీనివాస్ గారికి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా కుమ్మరి అన్న దమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు కుల పెద్దలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు చిన్నప్పటికి వెళ్ళి కుమ్మరులతోనే చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మా చేను మా శిలక కుమ్మరుల శిలక పక్కనే మా చేను ఉంటుంది. మేము మా చేనులో పోవాలంటే కుమ్మరుల ఇండ్లు దాటినాకనే మేము మా చేనులో పోవాల్సి ఉంటుంది. అట్లా మా అమ్మ పనికి పోయే సందర్భం లోపల నన్ను కుమ్మరుల ఇంట్లో మా సిల్వే రాజా తాత అని ఉంటాడు మా ఊళ్ళో వాళ్ళ ఇంటికాడ దించి మా అమ్మ పని పోతే సాయంత్రం వచ్చేవారు కూడా నన్ను ఆ సిల్వే రాజా తాత తను కుండల పని చేసుకుంటా నాకు చూసుకుంటూ నాకు ఆకలేదు ఎప్పుడైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి నన్ను తినిపించి నన్ను పెంచిన వాళ్ళు ఇవాళ కుమ్మరు అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటా ఉన్నా. అదేవిధంగా మా ఊళ్ళో మెటమల్ రాజయ్య తాత అని ఉంటాడు తను కూడా ఎప్పుడైనా మా ఇంటికి కావాలంటే నేను గురిగిలు తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చాయి పిల్లగా ఈ గురిగిల నీళ్ళు తాగితే నువ్వు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి తీసుకొచ్చి ఎప్పుడైనా చేసినప్పుడల్లా ఒక కొత్త గురి తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు. అట్లా నాకు కుమ్మరులతో నాకు మంచి అవినాభావ సంబంధం మా గ్రామంలో ఉన్నది. నేను యూనివర్సిటీలో చదువుకుంటే కూడా కుమ్మరు నాతో కలిసి పనిచేసారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు తిరుమల కొండలని చెప్పి నల్లగొండ బిడ్డ నాతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. నా రాష్ట్ర స్టేట్ కమిటీ కూడా తనకు రాష్ట్ర కార్యదర్శిగా నేను స్థానం ఇచ్చిన దురదృష్టవశాత్తు ఆ మధ్య ఒక 6 నెలల క్రితం తనకు యాక్సిడెంట్ అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారి సహకారం తీసుకొని 17 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి తన ఆరోగ్యం కాపాడటానికి కోసం ఇలా ఖర్చు పెట్టిన బిడ్డను ఇవాళ మీ ముందుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. ఇవాళ కుమ్మరు లేని సమాజమే లేదు, కుమ్మరు లేని నాగరికత లేదనే విషయాన్ని ఇవాళ గుర్తుంచుకున్న మీ బిడ్డను. మానవులు మానవ సమాజం మొదలైన తర్వాత మనిషికి ఒక కొత్త జీవితాన్ని అందించిన వాళ్ళు ఇవాళ కుమ్మరులు. కుమ్మరి చక్రం స్టార్ట్ అయినప్పుడే మానవ జీవితం అనేది మొదలైంది. ఆనాటి నుంచే కుండలు తయారేస్తే మనుషులు కుండలు తయారు చేసుకొని నీళ్లు తీసుకొని తాగే ఒక అలవాటులు మట్టి కుండలో పట వంటలు వేసుకొని ఈ సమాజానికి ఆరోగ్యకరమైన వంటలు నేర్చుకుని వంటలు తయారు చేసుకుంటానికి కుండలు తయారు చేసి అందించిన గొప్ప కులం కుమ్మరి కులం అని చెప్పి ఇవాళ మనం సగర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ ఈరోజు కూడా సంపన్న వర్గాలు ఇళ్లలో మట్టి కుండలతో మట్టి కుండలలో నీళ్లు తీసుకుని ఇవాళ తాగుతా ఉన్నారు. ఇవాళ కొన్ని కొన్ని హోటళ్ళలో చూసుకుంటే ఇవాళ కుండలో కుండ బీరలు తయారైతుంది. ఎప్పటికైనా ఈ సమాజం మొదలైంది కుమ్మరులతోని. ఈ సమాజం ఉన్నన్ని రోజు కూడా కుమ్మరులకు ఖచ్చితమైన ప్రాధాన్యం ఉంటుంది. కుమ్మరులు లేని సమాజాన్ని ఊహించలేమని చెప్పి ఇవాళ బలంగా నమ్ముతున్న మీ బిడ్డ ఈ గెల్లు శ్రీనివాస్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో పూట కుమ్మరులకు ఎలాంటి అవసరం పడ్డా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యమైన మీ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నా. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా మంది పనిచేస్తా ఉన్నారు, రాజకీయంగా ముందుకొచ్చిన చాలా సిద్ధంగా ఉన్నారు.
అలాంటి వాళ్ళని గుర్తించి రేపు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చడానికి నేను ఎప్పటికీ ఎల్ల వేళలా నేను మీతోనే ఉంటా అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రేపు రాబోయే రోజుల పట ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మనకి ఎంత భవిష్యత్తు మారిందో ఒకసారి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన కుమ్మరిలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈటల రాజేందర్ గారికి 6 సార్లు ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించిన చరిత్ర ఈ నియోజకవర్గంలో కుమ్మరులకు ఉన్నది. ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కేయలే, గతంలో బీజేపీకి వేయలే, కానీ టీఆర్ఎస్ పార్టీకి వేసి ఈటల రాజేందర్ గారిని 6 సార్లు శాసనసభకు ఇవాళ మన నియోజకవర్గ ప్రజలు పంపించారు. మా కుమ్మరులు కూడా అందులో ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టాలని చెప్పి కేసీఆర్ గారు 4000 ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లన్న మన కుమారు సోదరులు కట్టించింది. అక్క ఒకసారి మీరు ఆలోచన, ఎక్కడైనా ఇళ్ళలా వేయరా? మన పక్క నియోజకవర్గంలో హరీశన్న 3800 ఇల్లు కట్టి అక్కడ పేదవాళ్లకు ఇల్లు కట్టించారు. ఈ రాష్ట్రంలో ప్రతి మంత్రి కూడా 4000 ఇల్లు కట్టించి 3500 ఇల్లు కట్టించి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే మన నియోజకవర్గంలోని మన ఓటేసి గెలిపించిన మన మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు మాత్రం ఒక్క ఇల్లు కూడా మన పేదవాళ్లకు కట్టించలేదు. ఇవాళ ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉన్నది. నిజంగా కట్టియే తెలుసుకుంటే 3 ఏళ్లలోపల పేదవాళ్ళకి ఇల్లు కట్టించే అవకాశం ఉన్నా కూడా తను కట్టియలేక ఆ బాధ్యత నుంచి తను తప్పుకున్నాడు. కాబట్టి మీరు ఆశీర్వదిస్తే రేపు రాబోయే రోజులపట పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ కుమ్మరులకు కూడా ప్రాధాన్యం ఇస్తా, ఇళ్లలోపట కుమ్మరి సోదరులకు కూడా ప్రాధాన్యం ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజులపట ఈ నియోజకవర్గంలో చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, మన కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను హరీశన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ అయినా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అయినా తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీర్చడానికి నేను పనిచేస్తా. అదేవిధంగా ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యానికి డబ్బు లేక హైదరాబాద్కి 1,00,000